पृथ्वी भरवारणाय दिविजयी संप्रार्थितश्चिन्मयः संजात पृथिवीतले रविकुले माया मनुष्यो व्ययः निश्चक्रम हतराक्षस पुनरगात ब्रह्मत्वमाद्यां स्थिराम कीर्तिं पापहरां विधाय जगतां तं जानकीशं भजे। पुण्यराशिरिव मैथिल प्रभोः रामलोचन चकोरचंद्रिका धूमकेतुरिव रक्षसांकुले जानकी जयतु सायशोधना। सदाशिवसमारंभां श्रीशंकराचार्यमध्यमां अस्मदाचार्यपर्यन्तां वन्देतां गुरुपरंपरां। ఏదో ప్రసంగవశంగా నేను జరిగిన విషయాలన్నీ నేను చెప్పాను కానీ అయ్యా, ఇది చాలా రహస్యమైనటువంటిది. దశరథ మహారాజు గారు మీ తండ్రి గారు నన్ను పిలిచి, రేపు ఉదయాన్నే నిన్ను యువరాజ్య పట్టాభిషిక్తుడిని చేస్తాను, దానికి నిన్ను సంసిద్ధుణ్ణి చెయ్యి అని చెప్పి నన్ను ఆదేశించారు. అందుకని నేను ఇప్పుడు నిన్ను చూడటానికి వచ్చాను. రామచంద్ర, పట్టాభిషిక్తుడు అవ్వడానికి నీవు ముందు నిర్వహించవలసినటువంటి విధులు కొన్ని ఉన్నాయి. ఏమిటయ్యా అంటే, సీతాసహితుడవై నీవు ఈ రోజంతా కూడా ఉపవాసం ఉండాలి. ఉపవాసం అంటే ఏమి? భగవంతుని యొక్క సమీపంలో కూర్చున్నట్లుగా భావించుకుని సన్నిహితుడైనటువంటి భగవంతుని యందే తదేకమైనటువంటి మనస్సును నిలబెట్టి భగవన్ నామస్మరణ చేస్తూ భగవంతుని యొక్క సమీపాన్నే గడపడం ఉపవాసం. తప్ప ఆవేళ ఆహారం మాత్రం మార్చుకుని మన ఇష్టం వచ్చినటువంటిని కూడా తినివేస్తూ ఆనందంగా కాలం గడపడం ఉపవాసం కాదు. కనుక మీరు ఉపవాసం ఉండాలి, జితేంద్రియులై ఉండాలి, భూమి మీదనే పనుండాలి, తల్పముల మీద పనుండరాదు. నేను ఇగో ఇప్పుడు దశరథ మహారాజు గారి దగ్గరికి వెళ్ళి విన్నవిస్తాను, రేపు ఉదయం మీరు వారిని కలిసి తినేయాలి అని చెప్పి వశిష్ఠ మహర్షి తిన్నగా దశరథ మహారాజు గృహానికి బయలుదేరారు. రామచంద్రుడు నవ్వుతూ లక్ష్మణుడిని పిలిచి, సోదరా, నాన్నగారు నన్ను యువరాజ్యాభిషిక్తుణ్ణి చేస్తారట. ఏదో పేరుకు నేను యువరాజునే తప్ప సమస్త కార్యములకు కర్తవు కారకుడవు నీవే. అందుచేత ఆ యువరాజ్య బాధ్యతలన్నీ కూడా నీవు నిర్వహించాలి, నేను నిమిత్త మాత్రుడిగా ఉంటాను అన్నాడు. ఇది ఒక చిన్న చమత్కారం. ఎందుకదయా అలాగా అంటే, నీవు నాకు బహిప్రాణానివి, ఇందులో అనుమానమేమీ లేదు అని చెప్పి వారు అన్నారట. ఇక్కడ ఒక చిన్న చమత్కారం జరిగింది. రాజులు, నేను చాలా రహస్యంగా ఆలోచిస్తున్నాను, రహస్యంగా కార్యనిర్వహణ చేస్తున్నాను, నా పరిపాలన అంతా కూడా చాలా రహస్యంగా జరుగుతోంది అని అనుకుంటారు. కానీ ఎక్కడికక్కడ రంధ్రాన్వేషణ తత్పరులైన వారు ఉంటారు. కొంతమంది స్వార్థంతో దాన్ని పాడు చేయాలనుకుంటే, కొంతమంది ఆనందంగా దాన్ని అనుభవించేవారు ఉంటారు. దశరథ మహారాజు గారు వశిష్ఠ మహర్షితో చేసిన ఈ సంప్రదింపుల కార్యక్రమాన్ని ఎవరో విన్నారు అక్కడ. వాడు ఆనందాన్ని పట్టలేక మన రాముడు రేపు పట్టాభిషిక్తుడు అవుతున్నాడనే ఆనంద అతిశయం చేత వెళ్ళి దాన్ని మరొకరికి చెప్పారు, వారు ఇంకొకరికి చెప్పారు, వారు ఇంకొకరికి చెప్పారు. అలాగ మొత్తం నగరం అంతా కూడా పారిపోయింది. ఒక దూత వెళ్ళి రామమాత అయినటువంటి కౌశల్యకు చెప్పాడమ్మా, మీ జ్యేష్ఠపుత్రుడైనటువంటి రామచంద్రుడిని దశరథ మహారాజు గారు యువరాజ పట్టాభిషిక్తుడిగా చేస్తున్నారు అని. ఆవిడ చాలా సంతోషించి వెంటనే తన కంఠంలో ఉన్నటువంటి హారాన్ని వాడికి బహుమకరించింది. ఆనందపూరితురాలి. వెంటనే లక్ష్మీదేవిని ఉపచర్యలు చేయడం ప్రారంభించింది దేవతాపీఠం దగ్గర కూర్చొని. ఎందుకయ్యా లక్ష్మీదేవి అంటే, రామ సంపద అభివృద్ధి పొందడం కోసం, సమస్తమైనటువంటి ఐశ్వర్య సమృద్ధి రామచంద్రునికి కలగాలి అని ఐశ్వర్య అధిష్టాన దేవత అయినటువంటి లక్ష్మీదేవికి పూజ చేయడం మొదలుపెట్టిందట. మనకు పూజ చేసేటప్పుడే అన్ని రకాల ఆలోచనలు వస్తుంటాయి, కౌశల్యకి కూడా వచ్చాయి. అలాగే ఏమనంటే, దశరథ మహారాజు గారు ధర్మాత్ముడే, సత్యసంధుడే, చెప్పినటువంటి మాటలు నిలబెట్టు ఉంటాడు. ఇది లోకంలో బాగా ప్రసిద్ధి. కానీ ఆయన కైకేయీ వశంవదుడు కనుక ఆయన ఆలోచన రేపు ప్రతినికి ఎలా మారుతుందో, అన్నట్టు చేస్తాడో చేయడో,
ఏం అవాంతరాలు వస్తాయో అనేటటువంటి వికల్పం కలగడం మొదలుపెట్టింది కౌశల్యామాతకి. వెంటనే ఆవిడ వ్యాకుల చిత్తా సా దుర్గాం దేవీమ పూజయతు సమస్త దుర్గతులను కూడా తొలగించగలిగిన ఆ మహాదేవత అయినటువంటి జగన్మాత మహామాయ దుర్గాదేవిని ప్రార్థించడం మొదలుపెట్టింది. ఈ లోపున అక్కడ స్వర్గంలో మరొక విచిత్రం జరిగింది. దేవతలందరూ కూడా సరస్వతీ దేవిని దర్శించి వారితో అంటున్నారట, గచ్ఛ దేవి భువోలోక మయోధ్యాయాం ప్రయత్నత రామాభిషేక విఘ్నార్థం యతస్వ బ్రహ్మ వాక్యత మందరాం ప్రవిశస్వాదౌ కైకేయీం చ తతః పరం తతో విఘ్నే సముత్పన్నే పునరే హి దివం శుభే. అమ్మా, తమరు భూలోకంలోకి వెళ్ళాలి, అయోధ్య నగరంలో ప్రవేశించాలి దశరథ అంతఃపురంలో. అక్కడ మందర అనేటటువంటి ఒక పరిచారిక ఉంటుంది, కైకేయికి అరణంగా వచ్చినటువంటి పుట్టింటి నుంచి వచ్చినటువంటి పరిచారిక, ఆవిడలో ప్రవేశించాలి తమరు. ఆ తర్వాత అక్కడ పని అయిన తరువాత కైకేయి మానసంలో ప్రవేశించాలి. అక్కడ రామపట్టాభిషేకానికి విఘ్నములు ఏర్పడిన తరువాత మళ్ళా మీరు స్వర్గాలలో ప్రవేశించవచ్చు సత్యలోకంలో అన్నారట. ఆవిడ అంగీకరించి వెంటనే అయోధ్యా నగరంలో మంధరా మనస్సులో ప్రవేశించింది. సాపి కుబ్జా త్రివక్రాదు ప్రాసాదాగ్రమధారుహతు నగరం పరితో దృష్ట్వా సర్వతస్సమలంకృతం. సరస్వతి అధిష్టానమైనటువంటి మనస్సు కలిగిన మంధర ఆవిడ కుబ్జ మరుగుజు త్రివక్ర మూడు వంకరలు కలిగినటువంటిది. ఆవిడ తిన్నగా కైకేయీ మందిరం యొక్క పైభాగంలోకి వెళ్ళిందట. వెళ్ళి నగరాన్నంతా పరిశీలిస్తోంది. ఇతర రాణుల యొక్క అంతఃపురాలు కూడా ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. నగరమంతా కూడా చక్కగా అలంకరింపబడింది, తోరణములు కట్టారు. మా సమస్తమైనటువంటి దివ్యమైనటువంటి వైభవం కనిపిస్తోంది అక్కడ. ముఖ్యంగా కౌశల్యా మందిరంలో ఏదో ఉత్సవం జరుగుతోంది. ఇవన్నీ చూసి కిందకు వచ్చింది ఆ తల్లి. క్రిందకు వచ్చి అక్కడ ఉన్నటువంటి ఒక దాదిని ప్రశ్నించింది, ఏమిటమ్మా నగరం అంతా చాలా సంరంభంగా ఉన్నది, ముఖ్యంగా కౌశల్య దేవి యొక్క అంతఃపురంలో ఏవోదో ఉత్సవం జరుగుతోంది, ఏవో సమస్తమైనటువంటి ప్రజలు వస్తున్నారు వెడుతున్నారు, ఏవో రకరకాల బహుమానాలు పట్టుకుని వెడుతున్నారు, ఆనందంగా ఉంది, ఈ ఆనందానికి ఈ ఉత్సవానికి కారణమేమిటి అన్నది. ఆవిడన్నది, ఏం లేదమ్మా, మన దశరథ మహారాజు గారు ఉన్నారు కదా, వారు జ్యేష్ఠపుత్రుడైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి రేపు యువరాజ పదవిలో అభిషేకిస్తున్నారు, అందుచేత రాజమాత అవుతుంది కాబట్టి కౌశల్యాదేవి ఉత్సవం చేస్తోంది, సమస్తమైనటువంటి దాన ధర్మాలు చేస్తోంది అని తిన్ననే వినగానే తిన్నగా వెళ్ళి కైకేయిని చూచి మంధర అంటోంది, పర్యంకస్తాం విశాలాక్షీం ఏకాంతే పర్యవస్థితాం కిం శేషే దుర్భగే మూఢే మమ మహద్భయం ఉపస్థితం నజానీషేతి సౌందర్యమానిమత్తగామిని. ఓ కైకేయిని అసలు బుద్ధి లేదు, బుద్ధిహీనురాలివి, మహామూర్ఖురాలివి, దురదృష్టవంతురాలివి, బయట నీకు చాలా గొప్ప ఆపదని వచ్చి మీద పడుతుంటే నీవేమో ఆనందంగా ఏకాంతంగా కాలం గడుపుతున్నావా, నీకు అందమైన దానిని గర్వం చాలా ఎక్కువ, కళ్ళు కనిపించవు నీకు అసలు. అదేం చేయాలంటే అరణంగా వచ్చిన పరిచారిక కాబట్టి చిన్నప్పటి నుంచే ఆవిడతో కలిసి ఉన్నటువంటిది కాబట్టి కొంచెం స్వతంత్రం ఎక్కువ, అందుకని తిడుతోంది అది. రేపు మీ ఆయన ఏమో రామచంద్రుడికి పట్టాభిషేకం చేస్తున్నాడట అందట. కైకేయి వెంటనే మంచం మీద నుంచి దిగి ఎంత చక్కటి వార్త చెప్పేవే అని ఒక బంగారుమయమైనటువంటి రత్నములు పొదిగినటువంటి పాదాభరణాన్ని దానికి బహూకరించిందట. ఆవిడ మూతి మూడు వంకరలు దింపుకుంది. సంతోషించవలసిన విషయం చెప్పి ఏదో భయం వస్తుంది ఆపదొస్తుంది అంటావేంటే, భరతుడి కంటే నాకు రాముడు చాలా ఎక్కువ, ఎందుకంటే ఆయన ఎప్పుడూ నాతో ప్రీతికరంగా మాట్లాడతాడు, అంతేకాదు కౌశల్యని ఎంత గౌరవిస్తాడో సవతి తల్లినైనా నన్ను కూడా అంత గౌరవిస్తాడు, నన్ను సేవిస్తూ ఉంటాడు ఆయన, అందుచేత భరతుడి కంటే నాకు రాముడు అంటేనే ఎక్కువ ఇష్టం. ఓ మూర్ఖురాలా, ఎందుకు రాముడి వల్ల భయం కలుగుతోందని చెబుతున్నావు నువ్వు, ఇవేం మాటలు అన్నది. అంటే చాలా విషణ్ణురాలైందట మందర.
ఎందుకంటే ఆవిడ అకారణ వైరిణి, ఆవిడకి దెబ్బలాటకి కారణం అక్కర్లేదు. ఏదో రకంగా ఎదటివాడితో గొడవ పెట్టుకోవడమే ఆవిడ స్వభావం. ఆవిడ అంటుందట, మీ ఆయన ఉన్నాడే దశరథ మహారాజు గారు, ఒట్టి మెత్తగా కనిపించేటటువంటి పులి. ఆ చిన్నతనంలో ఒక పెద్ద ఆవిడ అనేవారు, మొగుడు అంటే ఏమిటనుకుంటున్నావో పక్కలో మొగలి పువ్వు అనేది ఆవిడ. ఆ మొగలి రేపును పక్కలో పెట్టుకు కొట్టుకుంటే ముళ్ళు గుచ్చుకుంటాయి, చూడడానికి మంచి సువాసనగా అందంగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. అందుకని ఈ దశరథ మహారాజు గారు మెత్తడి పులి, ఆయన కాముకుడు కనుక నీ దగ్గరికి వచ్చినప్పుడు నీకు ప్రీతి కలిగేటట్లుగా ఏవో అచ్చిక పుచ్చికలు ఆడుతూ ఉంటాడు. అదేమో నిజమనుకుని చెప్పు, నువ్వు ఆయన అనుకున్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటావు. జరుగుతున్నటువంటి విషయం ఏమిటంటే, రామమాత అయిన కౌశల్యకి ఆనందకరమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. భరతుడేమో ఉద్దేశ్యపూర్వకంగా మేనమామ గారింటికి పంపివేయబడ్డాడు. సరే, సుమిత్ర కూడా కౌశల్యకు సన్నిహితురాలుగా ఉంటుంది కాబట్టి, లక్ష్మణుడు రామునికి సన్నిహితుడుగా ఉంటాడు కాబట్టి వాళ్ళకు వచ్చినటువంటి భయం ఏం లేదు. రేపు రొద్దున పట్టాభిషేకం కనుక జరిగినట్లయితే నీ భరతుడు వచ్చిన తరువాత వాడు కింకరుడుగా రాముని దగ్గర పడి ఉండాలి. ఆయన ఏం చెబితే అది చెయ్యాలి. నీవు కౌశల్యకి దాసీగా పరిచర్యలు చేస్తూ ఉండాలి. పట్టాభిషేకం జరిగి ఏ విధమైనటువంటి ఆటంకములు లేవు అని అనుకున్న తర్వాత భరతుడు దేశం నుంచి బహిష్కరింపబడవచ్చు, లేదా ప్రాణహానిని పొందవచ్చు. అప్పుడు నీ పరిస్థితి ఏమిటి? కనుక నీవు అతశీఘ్రం యతస్వాజ్య భరతస్యాభిషేచనే రామస్య వనవాసార్థం వర్షాణి నవపంచచ. కాబట్టి వెంటనే 14 సంవత్సరముల రామవనవాసము, శీఘ్రముగా భరతుని యొక్క అభిషేకము నిర్వహించడానికి దశరథ మహారాజుని మీద ఒత్తిడి తీసుకురా. లేదంటే ఆ సవతి దగ్గర నువ్వు దాసీగా ఉండాలి. సవతి భార్య చేత అవమానింపబడడం కంటే మరణం మేలు అని చెప్పి చెప్పింది. అంతేకాదు, నీకు ఒక ఉపాయం చెబుతాను విను. పూర్వం దేవాసురులకు యుద్ధం జరిగింది. ఇంద్రుని యొక్క ఆహ్వానం మీద నీ భర్త నిన్ను కూడా తీసుకుని యుద్ధానికి బయలుదేరాడు. వశిష్ఠుని యొక్క తపో మహిమ వల్ల ఇక్ష్వాకురాజుల యొక్క గమనానికి ఏ లోకంలోనూ ఆటంకం లేదు. ఆ యుద్ధం చాలా భయంకరంగా జరిగింది. అలా జరుగుతున్న సందర్భంలో మీ రథం యొక్క శీల ఊడిపోతే భర్తగారి యొక్క ప్రాణాల్ని రక్షించడం కోసమని చెప్పి అలాంటి సమయంలో ఆయన దృష్టిని మరల్చడం మంచిది కాదు. కాబట్టి నీవు నీ చేతిని ఆ శీలకు బదులుగా ఆ రథచక్రానికి అమిర్చి ఆ యుద్ధం పూర్తయ్యేదాకా ఓర్చుకున్నావు. ఆ తరువాత మహారాజు ఈ పరిస్థితిని చూచి నిన్ను కౌగిలించుకుని చాలా ప్రియవాక్యములు మాట్లాడాడు. ఆశ్చర్యపోయాడు, నేను చాలా సంతోషించాను నీ యొక్క ధైర్య సాహసాలకి, నా మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాలకి. కనుక నీకు 2 వరాలను ఇస్తాను, కోరుకో అన్నాడు. అప్పుడు నువ్వన్నావు, త్వయోక్తో వరదో రాజన్ యది దత్తం వరద్వయం త్వయ్యేవ తిష్టతు చిరం న్యాసభూతం మమానగా యదా మే అవసరో భూయాత్ తదా దేహి వరద్వయం. అయ్యా, నాకు ఇప్పుడు నీ వరాలతో ఏమీ పని లేదు. నాకు ప్రియాది ప్రియుడైనటువంటి నీ ప్రాణములు రక్షింపబడ్డాయి, విజయం సంపాదించావు, ఈ బాధ పెద్ద లెక్క. కనుక నీ వరాలు నీ దగ్గరే ఉంచు, నాకు వాటితో ప్రస్తుతం అవసరం లేదు. అంతగా భవిష్యత్తులో ఎప్పుడైనా అవసరం వస్తే అప్పుడు అడుగుతానులే, నీ దగ్గరే దాచి ఉంచు అన్నావు. ఈ విషయం నువ్వు నాతో పూర్వం చెప్పావు, ఇప్పుడు నాకు అత్యవసరంగా జ్ఞాపకం వచ్చింది. ఎందుకంటే మరి వంకర బుద్ధి కదా, ఇలాంటి వంకర ఆలోచనలన్నీ ఎప్పుడు కావాలంటే అప్పుడు జ్ఞాపకం వస్తాయి. అవి మంచి జ్ఞాప ధారణ శక్తి కలిగినటువంటి పండితులు అలా పాపం. అందుకని ఇప్పుడు ఏం చేస్తావయ్యా అంటే, ఆ వరాలు కోరే సమయం వచ్చింది ఇప్పుడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయం తాన్యాయేణ మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షదు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయా అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. సర్వేపి సుఖినః సంతు సర్వే సంతు నిరామయః
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभावाग् भवेत्। सर्वं ब्रह्मा तत्सत्।